పంట పొలాల్లో విద్యుత్ మోటార్లు బిగించే విధానాన్ని మానుకోవాలని వ్యతిరేకిస్తూ జీలుగుమిల్లి మండలంలోనే రైతు సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ సబ్స్టేషన్ రైతులు అందరూ కలిసి ముట్టడించారు. ఈ కార్యక్రమంలో బిక్కిన వీరసత్యం మాట్లాడుతూ గవర్నమెంట్ వారు పాత విధానాన్ని అమలు చేయాలని, విద్యుత్ మీటర్లు బిగించడం మానుకోవాలని, రైతులకు ఉన్న ఇబ్బందులలో మరి ఒక ఇబ్బంది తెచ్చిపెడుతున్నారని, రైతులకు పండించే పంటలలో గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేయాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉచిత కరెంటు ఇవ్వాలి, వద్దు మోటార్లకు మీటర్లు, వద్దు మోటార్లకు మీటర్లు కోరుతున్నాం. రైతులకు ఇబ్బంది వచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల మోటార్లకు మీటర్లు వద్దు బిగించొద్దనే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయ రైతు సంఘాల సమన్వయ కమిటీ అనే పేరుతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది అనేక పోరాటాల వల్ల 17 సంవత్సరాలుగా మనకి పోరాటాలు చేయటం వల్లే ఈ యొక్క ఉచిత విద్యుత్ అనేది అమలవుతుంది. తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి ఓకే స్టార్ట్ అన్న ఎక్కడ మీటర్కే బోర్డు అందుకుంటారు పెరిగింది. మళ్ళీ పొలాల మోటార్లు పెట్టారంటే అసలు కట్టలేము కూడా, రైతు రాబడి కూడా కట్టలేము, చాలా నష్టపోతాం, చాలా నష్టపోతాం. ఏ పంట పండించలేదు ఉన్న ఈ కరెంట్ రేట్లని దీని పట్టి ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడానికి.